Jayapradam, Jayapradam. Welcome back to Jayapradam. Suvi Suvi Suvalamma Sitalamma. డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే కమల్ అంటే అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అంటే అసలు పర్సనాలిటీనే చేంజ్ చేయాలన్నా ప్రాక్టికల్గా ప్రతి ఆర్టిస్ట్కి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే ఇఫ్ యు సీ దశావతారం అంతా ఎంత దాంట్లో ఫస్ట్ డే నుంచి నేను చూశాను అంటే నన్ను మీరు ఫస్ట్ మీ డిజైన్ చేసుకునేటప్పుడు నాకు రఫ్గా నాకు మీ క్యారెక్టర్స్ అన్నీ ఎలా ఉంటాయనేది ఒక స్కెచెస్ చూపించారు. ఐ వాజ్ అస్టానిస్డ్ అన్నమాట. అంటే అలాంటి రీసెర్చ్ దానికే అంటున్నాను. అంటే కమల్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే కమల్ అని చెప్పాలి. సో ఎవ్రీ టైం నేను చూసేటప్పుడు డిఫరెంట్ కమల్ని చూస్తుంటాను. ఒక మెచ్యూర్డ్ కమల్, ఒక చిలిపి కమల్, ఒక క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయినటువంటి కమల్, కంప్యూటర్లో కూర్చుని ఈవెన్ సెట్స్లో కూడా యూఆర్ లైక్ యూఆర్ గోయింగ్ అంటే ఇంకా ఏదో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసేటువంటి కమల్, ఇట్లా చూసాను నేను. మేము అట్లీస్ట్ నాకు పాలిటిక్స్లో డైవర్షన్ ఉంది, ఫిలిమ్స్లో డైవర్షన్ ఉంది, ఇంకా వేరియస్ ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది అట్లా. బట్ కమల్కి 50 ఇయర్స్ ఆఫ్ కమల్లో ఓన్లీ యాక్టింగే లైఫ్. ఎలా సాధ్యం అది? వన్ డే కాదు, వన్ ఇయర్ కాదు. యాక్టింగ్ మాత్రం అయితే ప్రాబబ్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ బోరింగ్ ఫర్ మీ. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ వచ్చిందేమో యాక్టింగ్ కోసం కాదు. ఎక్స్ప్రెస్ సెకండ్ టైం ఐ కేమ్ యాజ్ అ టెక్నీషియన్. బాలచంద్ర గారుల, శాంతారాం గారుల ఆ రూట్లోకి వెళ్ళిపోవాలని. కమల్లో కూడా ఒక డైరెక్టర్. ఐ కేమ్ ఓన్లీ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఈవెన్ డాన్స్ అసిస్టెంట్గా ఐ హావ్ కమ్ టు ది సేమ్ హైదరాబాద్ ఏఎన్ఆర్ గారి చిత్రంలో. రాజ్బాబు ఆల్వేస్ యూస్ టు కాల్ మీ ఆ అబ్బాయి కావాలని. హీ యూస్ టు బీ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. వాళ్ళకి డాన్స్ అసిస్టెంట్స్ ఈవెన్ కృష్ణంరాజు గారు ఫస్ట్ ఫిలిం ఇంటి దొంగలు అనుకుంటాను అందులో పనిచేశాను. అండ్ ఐ వాంటెడ్ గో త్రూవర్డ్ technical side and I wrote my first co-wrote my first script when I was 19 18 I think with RC Shakti garu. He is the one who said rayali ani nirbandhinchi I wrote the script with even him. Flights lo kuda that is what scripts. My thing is so when you say 50 years acting matram ante bore kotti vellipoye undevaru. Because I had so many things and cinema itself is a versatile medium. And I had so many good friends. Friends in chepkune vallam, but they were actually my gurus. They were very nice people like Vairamuthu garu, Jnana Sambandham ane oka friend. Even here, lot of people from Andhra, from Kerala, they were all friends la behave chese vallam. But actually they were teaching me so many things. ఆ ఇంట్రెస్ట్లో సగో వర్సటైల్ ఎన్విరాన్మెంట్లో వేరే ఇంట్రెస్ట్కి టైం లేకుండా పోయింది. మీ ఆలోచన అయితే మాకు చాలా బాగా చెప్పారు. మరి జనం ఏమంటున్నారు ఒకసారి చూద్దామా? హాయ్ కమల్ హాసన్ గారు, మీరు చిరంజీవి గారు కలిసి నటిస్తే ఒక మంచి మాస్ మూవీ చూడాలని ఉంది. ఇప్పుడున్న ప్రెసెంట్ పాలిటిక్స్ సిచ్యువేషన్స్ బట్టి మీరు మండతం గారు కాంబినేషన్లో ఏదైనా మంచి మూవీ చూడాలని మేము అనుకుంటున్నాం. నాయకులు లాంటి మూవీ. కమల్ హాసన్ గారు చేసే సినిమాల్లో దేశభక్తితో పాటు యువత కూడా మంచి మెసేజ్ ఇస్తున్నారు కాబట్టి అలాంటి సినిమాలే తీయాలని ఆయన్ని కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే కమల్ హాసన్ గారు మరియు చిరంజీవి గారు ఇద్దరు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది అని ప్రేక్షకుల్లో ఆమెత చాలా ఇదిగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నటిస్తే చాలా చూడాలని ఆతృతగా వేచి చూస్తున్నాం. నా ప్రజెంట్గా జరుగుతున్న ఉగ్రవాదం కావచ్చు లేదా టెర్రరిజం కావచ్చు ఇలాంటి విషయాలపైన కూడా కమల్ హాసన్ గారు బాగా స్పందించి ఎన్నో సినిమాల్లో చూపించారు. ఇప్పుడు నో ప్రజెంట్ కూడా చూపించాలని కోరుకుంటూ. సార్, దయచేసి మీరు మాత్రం రాజకీయాలనే రుచులోకి మాత్రం రావద్దు. మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇంకా 10 కాలాలు మంచి మంచి సినిమాలు తీయాలని మేము కోరుకుంటున్నాం. సో ఐ వాంట్ కమల్ హాసన్ టు సీ మోర్ ఇన్ సచ్ టిపికల్ క్యారెక్టర్స్. కమల్ హాసన్ గారు, నేను మీకు పెద్ద వీరాభిమాన్ని, మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను.
మీరు డైరెక్షన్ చేస్తే మీ అమ్మాయి శృతి హాసన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ఏదైనా పెద్ద మూవీ చేస్తే చూడాలని మా ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నాం. అలాగే చిరంజీవి గారు మీరు ఏదైనా మంచి మాస్ రిచ్ పోయేలాంటి సినిమా చేస్తే మా ఫ్యాన్స్ ఎంతో ఆనందపడతాం. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ యాక్టింగ్ అండ్ ద మౌల్డింగ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ టు ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ ఆల్ హిస్ ఫ్యూచర్ ఫిల్మ్స్ అండ్ కెరియర్. మీలో మాకు బాగా నచ్చేది ఏంటంటే సార్, నార్మల్గా అందరూ కమర్షియల్ మూవీస్ని తీయడానికి ఇష్టపడతారు, లేకపోతే డాక్యుమెంటరీ మూవీస్ తీయడానికి ఇష్టపడతారు, వాళ్ళ వాళ్ళ ప్రొఫైలు, వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి. కానీ మీరు ఫ్యాన్ ఫాలోయింగ్కి అతీతం. మీరు తీసే సినిమాలంతా మీరు ఏదైతే మంచిది అనుకుంటారో, సొసైటీకి నచ్చుద్ది అనుకుంటారో, అది మీ పర్సనల్గా ఇంట్రెస్ట్ కూడా ఉంటుందో, అట్లాంటి సినిమాలే తీస్తారు. ప్రతిసారి ట్రై చేస్తున్నాను, ఒంటరిగా చేయటం భయంగా ఉంది. ఈ చీకట్లో ఒంటరిగా వెళ్ళాలంటే నా టార్చ్ చాలదు. మరి ఇంకా ముందుకు వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటావా? నేమ్ సోన్సో, ఇవి చేయగలుగుతాను అని మొదటి నుంచి చెప్పుకోవాలి. ఎవరికి తెలీదు ఇంతవరకు ఆ సీక్రెట్ ఏంటి, కమల్ చిన్నగా ఎలాగైపోయాడు, పొట్టిగా ఎలాగైపోయాడు అని అనుకుంటారే, కానీ ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ ఈవెన్ నౌ. దెన్ ఐ న్యూ ఓన్లీ వన్ ట్రిక్, స్క్రిప్ట్ బాగాలేదు, నాకు ఐడియా లేదు ఇంకా డైరెక్షన్ ఏ మార్గంలోకి వెళ్ళాలి. ఫీడింగ్ బాటిల్ యు కట్ ద నిప్పుల్, కట్ ద టిప్, సో యు హావ్ బ్రీదింగ్, సో యు పుష్ ఇట్ ఇన్. జయప్రదం కాంటెస్ట్. కమల్ హాసన్ గారు సినిమా ఇండస్ట్రీకి ఏం అవ్వాలని వచ్చారు? JY స్పేస్ 7 మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి SMS చేయండి. కమల్ హాసన్ జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing.